Welcome back to my channel, Mrudulatho Muchatlu. నా హెయిర్ స్టైల్ బాగుందా? అంత బాగాలేదు కదా. నా జీవితంలో నాకు ఎప్పుడు ప్రాబ్లం అయ్యేది ఏంటి అంటే మేకప్ చేసేసుకుంటా, ఏదో మాదిరిగా ఏదో మేనేజ్ చేసేస్తా. హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేటప్పటికీ ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పి, అయితే సింపుల్గా నేను చేసుకోవాలి అంటే మామూలుగా స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు, వదిలేస్తా, రోల్స్ చేసుకుంటా లైట్గా వదిలేస్తా, అంతవరకే అండి. కాకపోతే నాకు పఫ్ పెట్టుకోవడము, ఫుల్ పఫ్ పెట్టుకోవడము, సింపుల్ హెయిర్ స్టైల్స్ అనేవి నాకు నిజంగా నాకు రావు. ఏదో మేనేజ్ చేసుకుంటా కానీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయలేను. దట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ ఐ డోంట్ నో. అండ్ నాకు చాలామంది నా పాత వీడియోస్, నా మేకప్ వీడియోస్ చూసి సింపుల్ హెయిర్ స్టైల్స్ చెప్పండి అక్క, మాకు రావు, హెయిర్ స్టైల్స్ నేర్పించండి అన్నారు. ఎస్, చెప్పేస్తున్నానండి, పిల్లలు వినండి. సో సింపుల్ హెయిర్ స్టైల్స్తో మృదుల మీ ముందుకు వచ్చేసింది మన మృదులతో ముచ్చట్లలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ఎస్. అయితే ఇప్పుడు నేను జస్ట్ ఏంటంటే, నేను నిన్న హెడ్ బాత్ చేశాను, యాక్చువల్గా తలస్నానం చేశాను. సో నిన్న తలస్నానం చేశాను యాక్చువల్లీ. సో నా హెయిర్ అసలు ఆధీనంలోనే లేదు, అంటే చాలా చండాలంగా ఉంది. సో దిస్ ఈజ్ మై ఒరిజినల్ హెయిర్, ఏమీ చేయలేదు, జస్ట్ తలస్నానం చేసి అలా ఆరిన తర్వాత బ్యాండ్ కొప్పు కట్టేసుకున్నా. సో దానివల్ల నా హెయిర్ ఇలా ఉందన్నమాట. సో దీన్ని మనము ఎలా చేయొచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం, ఒక పెళ్ళికి వెళ్తున్నాం, లేదంటే ఒక సింపుల్ ఫంక్షన్కి వెళ్తున్నాం, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు సింపుల్ హెయిర్ స్టైల్స్ అనేవి చూద్దాము. అందుకు సో వీ హ్యావ్ అ ఫ్రెండ్, నాకు అంటే మా పాతింటి దగ్గర ఉండేవారనమాట. షీఈస్ అ బ్యూటీషియన్ అండ్ హెయిర్ స్టైలిస్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అనమాట. సో సాయిపా రేణుక గారు, సో ఆవిడ నాకు హెల్ప్ చేస్తారు రకరకాల హెయిర్ స్టైల్స్ చేయడానికి. సో ఇన్వైట్ చేసిద్దాం. రేణుక గారు రండి. హాయ్ రేణుక గారు. హాయ్ మ్యామ్. షీఈస్ రేణుక గారు. సో సాయిపా రేణుక ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ ఉంటుంది, మీరు ఫాలో చేయొచ్చు. ఓకే. సో తను ఏంటంటే, నాకు ఎప్పుడు ఈ మధ్యకాలం నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే కూడా మీకు తెలుస్తుంది, నాకు ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు షీల్ కమ్ అండ్ డూ సమ్ హెయిర్ స్టైల్స్ అనమాట, సింపుల్ హెయిర్ స్టైల్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. రేణుక గారు, మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు మామూలుగా నార్మల్ వాళ్ళు కూడా ఇంట్లో ఉండి, అంటే మీలాంటి వాళ్ళు వాళ్ళకి అవైలబుల్గా లేరు అన్నప్పుడు, ఎటువంటి హెయిర్ స్టైల్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈరోజు మన వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఓకే. అయితే స్ట్రైట్నర్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో కదా. సో స్ట్రైట్నర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది తెలిసిన వాళ్ళు నవ్వుకోవద్దు, స్ట్రైట్నర్ కూడా చూపిస్తుందా అని చెప్పి. ఇది ఎందుకంటే స్ట్రైట్నర్ కూడా ఇంట్లో లేని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. సో ద వెరీ వెరీ సింపుల్ హెయిర్ స్టైల్ వాట్ యూ కెన్ డూ ఇస్ స్ట్రైట్నర్ కొనుక్కోవచ్చు మీరు. సో 1500 నుంచి ఉంటుంది కదండి, 1500 నుంచి 7500 వరకు ఉంటుంది, డిపెండ్ ఆఫ్ క్వాలిటీ, క్వాలిటీ బట్టి. బట్ మనం మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునేటప్పుడు 1500 to 2000 సరిపోతుంది. నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ కొన్న ఒక ఫిలిప్స్ స్ట్రైట్నర్ నా దగ్గర ఇప్పటికి కూడా చాలా చాలా బాగుంది అనమాట. సో దాంతోనే నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఎవరైనా అవైలబుల్గా లేకపోతే. సో దిస్ ఈస్ ద స్ట్రైట్నర్ మీకు ఎనీ బ్యూటీ స్టోర్స్లో దొరుకుతుంది. ఓకే. సో దీంతో మనము ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఎలా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఒకసారి. దిస్ అ వెరీ బేసిక్ థింగ్ అండ్ వాట్ వి వాట్ ఎవ్రీబడి కెన్ డూ. సో స్టార్ట్ చేద్దామా? నా హెయిర్ ఉంది కదా, దీని సెంటర్ నుంచి పార్టిషన్ తీసేసుకోవాలండి. సెంటర్ పార్టిషన్? సెంటర్ పార్టిషన్ తీసుకోవాలి. ఓకే. తీసుకున్న తర్వాత ఇయర్ టు ఇయర్ గైడ్ లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ హెయిర్ అంతా క్లిప్ చేసేసుకోవాలి. క్లిప్ చేసుకున్నా పర్లేదు, వదిలేసినా పర్లేదు. ఓకే. తర్వాత రైట్ సైడ్ హెయిర్ వచ్చేసి, ఓకే, దీని హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసుకొని మనం ఇలా క్లిప్ చేసేసుకోవాలి. ఓకే. క్లిప్ చేసుకున్న తర్వాత మనం కోమ్ హెల్ప్ తోటి, కోమ్ లేకున్నా పర్వాలేదు, ఫస్ట్ ఇది కోమ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఇలా ఒక్కసారి వదిలేస్తే బేబీ హెయిర్ బౌన్స్ అవుతుంది. సో రెండోసారి కూడా స్లో మూమెంట్లో తీసుకోవాలి. ఓకే. స్లోగా చేసుకోవాలి కదా, కొంతమంది ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాం మామూలుగా, అలా చేస్తే రాదు. సో స్లోగా తీసుకోవాలన్నమాట. ఇది చాలామంది జోకులు వేస్తూ ఉంటారు, ఏముంది ఐరన్ చేయడమే కదా, ఇస్త్రీ పెట్టి పెట్టుకొని చేయడమే కదా, ఇస్త్రీ పట్టుకో ఇస్త్రీ పెట్టి చేస్తా అని చెప్పి. సో దిస్ ఈస్ స్ట్రైట్నింగ్ సెక్షన్ అనమాట. ఇటువైపు ఇటువైపు వేరే, యాజ్ వీ హ్యావ్ టూ బ్రెయిన్స్ లాగా, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ లాగా. సో ఇటువైపు ఇటువైపు టూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండి. ఏది బాగుందో చూసుకోవచ్చు కదా. అలా ఇలా వన్ సెక్షన్ తీసేసుకుని, మీకు వాల్యూమ్ ఎక్కువ ఉంటే త్రీ సెక్షన్స్ కూడా తీసుకోవచ్చు, బాగా కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు. యా, కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువసేపు చేయాలండి స్ట్రైట్నింగ్ మాత్రం, తొందరగా స్ట్రైట్ అవ్వదు వాళ్ళది. నాది బేసికల్గా నాది కొంచెం స్ట్రైట్ హెయిర్ కాబట్టి ఈజీగా అయిపోతుంది, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. థిన్ లేయర్స్ కూడా తీసుకోవాలి ఎక్వల్లీ హెయిర్ బాగున్న వాళ్ళు. యా,
యాక్చువల్గా దీనికంటూ కొన్ని క్రీమ్స్ అవి ఉంటాయి మనకి, స్ట్రైటనింగ్ చేసే ముందు అప్లై చేసుకునేవి. అవి బేసిక్గా నేను ఎప్పుడు అప్లై చెయ్యను. రెగ్యులర్గా ఎవ్రీ డే చేసేవాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటే బెటర్ కదా. హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేయాలి, అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళకి ఏం అవసరం లేదు. సో అలా సింపుల్గా పిన్స్ పెట్టేసుకొని మనము నీట్గా మెల్లగా స్లోగా ఈ మెషిన్ని జుట్టు పలా పట్టుకొని ఇలా చేసుకోవాలి. యాక్చువల్లీ నా ఎక్విప్మెంట్తో నేనే చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, నాకు ఓన్లీ రోల్స్ చేసుకోవడము ఇలా స్ట్రైట్ చేసుకోవడం మాత్రమే వచ్చు. ఐ డోంట్ నో ద ఫ్రంట్ హెయిర్ స్టైల్స్, పఫ్లు ఇవన్నీ నాకు రావు. సో అవి కూడా నేను మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ఐ ఇన్వైటెడ్ రేణుక గారు అనమాట. సీ దిస్, ఓకే. సో ఇది ఒక హెయిర్ స్టైల్ లుక్ అనమాట. సో ఎలా ఉందో చూసుకుంటారా ఫోన్లో ఒకసారి? యా ఓకే. సో ఇది ఒక లుక్ అనమాట. సో యాజ్ ఈజ్గా మీరు ఇలా చేసుకుని నీట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇటువైపు ఏంటి, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయలేదు. సో ఒక వైపు మాత్రమే చేసాం, ఇంకోవైపు మనం ఏం చేయలేదు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. సో హౌ ఇస్ ఇట్ నైస్? హెయిర్ వాల్యూమ్ పెరగాలి, మన జుట్టు కొంచెం ఒత్తుగా కనిపించాలి అంటే ఏం చేయాలి అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఎక్విప్మెంట్ అది క్రింపర్ అనమాట. సో క్రింపర్ మెషిన్ ఒకసారి చూపించండి. సో ఇది క్రింపర్ మెషిన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలా లైన్స్ ప్లేట్స్ లాగా ఉంటాయి. మనము స్ట్రైట్నర్ కమ్ క్రింపర్ కూడా దొరుకుతుంది మనకి, ప్లేట్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో క్రింపింగ్ చేస్తే మన హెయిర్ ఎంత వాల్యూమ్ కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, స్ట్రైట్గా ఉంది. ఇటువైపు క్రింపింగ్ చేస్తే ఎంత వాల్యూమ్ కనిపిస్తుందో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. యా సో క్రింపర్, సో ఇది యాక్చువల్గా నా క్రింపరే. నా క్రింపర్ ఎందుకు యూజ్ చేయమంటున్నాను అంటే మినీ క్రింపర్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది అంటే పర్సనల్ యూస్కి చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ హౌ దే డూ ద క్రింపింగ్. ఇలా ప్రెస్ చేయాలన్నమాట, స్ట్రైట్నింగ్ డైరెక్ట్గా స్ట్రైట్ చేస్తే దీనికి ఇలా క్రింప్ ప్రెస్ చేసుకుంటూ రావాలి ఇలా. సో ఇలా వస్తుందన్నమాట. సో వాల్యూమ్ చూడండి, అసలు జస్ట్ ఒక రెండు పాయలు చేసినందుకే ఇటు వాల్యూమ్ చాలా చాలా ఉంది. సో జస్ట్ మనకి ఇలా సింపుల్గా తీసుకుని మనం ఇలా పట్టుకొని ఇలా ఒత్తుకుంటూ చేసుకోవడమే. సో దిస్ ఇస్ హౌ వి డూ క్రింపింగ్ అనమాట. సో క్రింపింగ్ ఇలా చేసుకోవచ్చు కొంచెం వాల్యూమ్ పెరగడానికి. ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద సింపుల్ హెయిర్ స్టైల్. ఓకే సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏంటి అంటే రోల్స్. సో రోల్స్ అనేవి నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అనమాట, అంటే ఫేవరెట్ సెక్షన్ అనమాట హెయిర్ స్టైలింగ్లో. సో ఇది నాదే యాక్చువల్గా, ఆవిడ ఉన్నా రెడీగా ఇక్కడ. కాకపోతే నాది ఎందుకు చెప్పమంటున్నాను అంటే ఇట్ ఈస్ ఈజీ అనిపిస్తుంది నాకు సెల్ఫ్గా చేసుకునేటప్పుడు. సో ఇది అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ రోల్ ఇది ఉంది కదా, దాన్ని మనం ఇలా పెట్టి జస్ట్ వీ హ్యావ్ టు రోల్ ఇట్ లైక్ దిస్. రోల్ చేసేసుకుని ఇక్కడ యాక్చువల్గా కర్ల్ రెడీ అని ఒకటి ఉంటుంది, ఇది వస్తే ఆటోమేటిక్గా కర్ల్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్ విల్ గివ్ యూ అ సౌండ్. ఓకే అయిపోయినప్పుడు తీసేయాలి. సో ఇలా మనకి రోల్స్ వచ్చేస్తాయి. సో ఇటువైపు చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఒకసారి. సో నేను ఏదైనా యాక్చువల్గా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ రోల్స్ ఇష్టం కాబట్టి రోల్స్ చేసేసుకుంటాను. ఇలా రోల్స్ చేసేసుకుంటాను అంత బాగానే ఉంటుంది, రోల్స్ ఇప్పేసుకుంటాను. అక్కడ పాయింట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫ్రంట్ ఎలా దాన్ని పిన్అప్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎలా పిన్ పెట్టుకోవాలి అనే దాని దగ్గర మెయిన్ ప్రాబ్లం వస్తుంది నాకు. సో ఇదంతా కూడా కొంచెం అంటే మీరు నేర్చేసుకోవచ్చు కొంతవరకు, బట్ దాన్ని ఎలా అంత నీట్గా సెట్ చేసుకున్నాము అన్నది మాత్రం ఇంపార్టెంట్. సో అదే ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. రోల్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ రోల్స్ మీద మనము ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ ఒకటి రెండు ఎలా చేసుకోవచ్చు సింపుల్గా. ఒక పెళ్ళికి వెళ్తున్నారు, చీర కట్టుకున్నా కూడా డ్రెస్ వేసుకున్నా కూడా ఏదన్నా కూడా అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా ఐ షో యూ వన్ ఆర్ టూ సింపుల్ హెయిర్ స్టైల్స్ నౌ. సో ఇలా ఉందన్నమాట. సో మామూలుగా నేను ఏం చేస్తానంటే, సో ఇలా చేసేసుకున్న తర్వాత సో లైట్గా ఇలా 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 అనేసుకొని ఏదో ఇలా వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే సో రోల్స్ చేసుకుంటే లుక్ ఇలా మారిపోతుంది. సో ఐ లవ్ దిస్ లుక్. ఓకే సో మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా రూలర్ కొనేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రేణుక గారు, ఇప్పుడు మనము స్ట్రైట్నింగ్ చూపించాము మన సబ్స్క్రైబర్స్కి, అలాగే క్రింపింగ్ ఎలా ఉంటుందో చూపించాము, రోల్స్ చూపించాం కదా. సో నాకెప్పుడు నాకు కూడా ఇదే ప్రాబ్లమ్, ఒక డ్రెస్ వేసుకున్నా లేకపోతే శారీ కట్టుకున్నా కూడా ఫ్రంట్ హెయిర్ ఇలా వదిలేయడం బాగుండదు కదా, సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు మహా అంటే ఇలా తీసుకుని ఇలా క్లిప్ పెట్టుకుంటా అండి, దిస్ ఇస్ వాట్ ఐ డూ. అలా కాకుండా కొంచెం కొత్తగా అంటే ఇలా నాకు ట్విస్టింగ్ రాదు, ట్విస్టింగ్ సింపుల్గా ఒకసారి నేర్పిస్తారా? సో చూడండి, నేర్చేసుకోండి. ట్విస్ట్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి యాక్చువల్లీ అది. సో అలాంటి ట్విస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫుల్ ట్విస్ట్ చూపించండి, ఇట్లా బ్యాండ్ లాగా వస్తుంది కదా అలా.
సో మనకి ఐబ్రోస్ ఉంటుంది కదా, దాని మిడిల్ నుంచి సైడ్కి తీసుకోవాలి పార్టీషన్. ఓకే, ఇక్కడి నుంచి. సో మనకి హెయిర్ ఆల్రెడీ క్రింప్ చేసాం కాబట్టి వాల్యూమ్ లేని వాళ్ళు కొంచెం లైట్గా బ్యాక్ కామింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్రింప్ చేస్తాం కాబట్టి మనకేం అవసరం ఉండదు. ఓకే, సో ఇది ఇలా ఉంది, ఇలా తీసుకుని తర్వాత ఇలా కోమ్ నీట్గా చేస్తేనే నీట్ ఫినిషింగ్ కనపడుతుంది. సో ఇది యాక్చువల్ శారీస్ మీదకి బాగుంటుంది, ట్రెడిషనల్ ఇప్పుడు నేను కుర్తీ వేసుకున్నా కదా అన్నిటి, అలాంటి కుర్తీస్ మీది కూడా బాగుంటుంది చాలా. నాకు ఎంత ఇష్టమో, నాది మై ఫేవరెట్ హెయిర్ స్టైల్ అనమాట. ఇది రోల్స్ చేసి ఫ్రంట్లో ఇలా ట్విస్టింగ్ చేయడం అనేది, ట్విస్టింగ్ అని అంటారు కదా అని, సో ట్విస్టింగ్ చేయడం అనేది నాకు చాలా. తర్వాత కొంచెం పుల్ చేస్తే వాల్యూమ్ బాగా వస్తుంది, పుల్ చేయాలి అలా కొంచెం లైట్గా. సో ఇలా మనము చక్కగా వేసేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా అంటే పూలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదేమో, బట్ యా, సో బాగుంటుంది, వెరీ నైస్, బ్యూటిఫుల్. పూలు బ్యాక్ ఒక లైన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్రంట్ నుంచి బాగుంటుంది, బాగుంది కదా. సో చాలా ఈజీ ట్విస్టింగ్ అండి ఇది, అంటే దీంట్లో చాలా రకరకాలు ఉంటాయి, కాకపోతే నేను మీకు ఈజీ వేలో చెప్పాలనుకున్నాను కాబట్టి. సో ఈజీగా ఎలా ట్విస్ట్ అంటే ఈజీగా ఒక్కొక్క పార్ట్ తీసుకొని తర్వాత ఇంకొక పార్ట్ ఇలా తీసుకొని ఇంకో పార్ట్ ఇలా తీసుకొని నీట్గా పట్టుకొని దాన్ని కొంచెం ఇలా పైకి లేపేసుకుంటే ఏంటి కొంచెం మనకు వాల్యూమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో హౌ ఇస్ మై హెయిర్ స్టైల్, బాగుందా? సో ఇప్పుడు ఈ ట్విస్ట్ తీసేస్తున్నామండి. ఈ ట్విస్ట్ తీసేసిన తర్వాత నాకు మా ఇంకో ఫేవరెట్ హెయిర్ స్టైల్, నాకు ఈ జనరల్ నేను ఏమడుగుతూ ఉంటానంటే మా హెయిర్ స్టైల్స్ని, నాకు ఫుల్ పఫ్ కావాలి రేణుక గారు. ఓకే, ఫుల్ పఫ్ పర్ఫెక్ట్గా మంచిగా ఎంత ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇది అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది, డ్రెస్ జీన్స్ అయినా బాగుంటుంది, కుర్తీ అయినా బాగుంటుంది, శారీ అయినా కూడా బాగుంటుంది. సో ఫుల్ పఫ్ ఈస్ లైక్ ఫుల్ టోటల్. సో లెట్స్ సీ ఎలా చేస్తారు ఏంటి అని. ఇది కూడా మీకు ఫస్ట్ మిడిల్ పార్టీషన్ తీసుకొని, ఓకే, మనకు ఇయర్ టు ఇయర్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే హెయిర్ ఉంటుందో దాన్ని బ్యాక్ హోమ్ చేసుకోవాలి మనం వాలీ కోసం. ఓకే, బంపిట్ పెట్టుకునే వాళ్ళకి అవసరం లేదు, ఫ్రంట్ కొంచెం. మీ దగ్గర ఉన్నాయా అండి ఏమైనా బంపిట్స్ అండి? ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఒకసారి చూపించండి వాళ్ళతో, ఇట్లా కూడా చేయొచ్చు అని తెలుసు. ఓకే, సో ఇదేంటి అంటే హెయిర్కి మనకి ఇలా కొంచెం ఎత్తు రావడానికి పెడతారనమాట. సో బాగా జుట్టు ఉన్న వాళ్ళకి అవసరం లేదు, యాక్చువల్గా బ్యాక్ కోమ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో లెట్స్ సీ దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో కూడా మీకు చెప్తాను, మీకు బయట దొరుకుతుంది, అవైలబుల్ దొరుకుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పఫ్, బంపిట్, బంపింగ్, బంపిట్. ఓకే, సో చే. ఇది హాఫ్ పఫ్ చూపిస్తున్నాను, హాఫ్ పఫ్ ఫస్ట్, యా హాఫ్ పఫ్. సో హాఫ్ తీసుకున్నారు ఫుల్ తీసుకోకుండా. బేబీ హెయిర్ ఎక్కువ ఉంటే మనం కొంచెం స్ప్రే చేసుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టుకొని కొంచెం హైట్ లేపుకోవాలి. పెట్టుకుని పిన్స్ కూడా ఎలా పెట్టాలో ఒక పెడుతున్నారు ఒకసారి చూడండి మీరు, బికాస్ పిన్స్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రాపర్గా పెడితే మనకి మనం చేసుకున్న హెయిర్ స్టైల్ అంత కరెక్ట్గా నిలుస్తుంది. ఇవి బాబీ పిన్స్, ఇవి బాబీ పిన్స్, బాబీ పిన్స్ సెట్ అవుతాయి కదా దీనికి, టిక్ టాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే, యా, సో దిస్ ఇస్ హాఫ్ పఫ్ అనమాట. ఇలా హాఫ్ పఫ్ ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్ కోమ్ చేయకుండా కావాలంటే అది అనుకున్నాం కదా, వాట్ ఈస్ దట్, బంప్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా అన్ఈవెన్గా వస్తే ఇది టెలికామ్, ఇది టెలికామ్ లేకుంటే కూడా మీరు పెన్తో కూడా పూల్ చేయొచ్చు, పెన్తో కూడా పూల్ చేయొచ్చు. యా, టెలికామ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే బ్యాక్ కోమ్ బ్రష్ మాత్రం మీ దగ్గర ఉండాలి. ఏది చెప్పాడు, బ్యాక్ కోమ్ బ్రష్? యా, సో దిస్ ఇస్ బ్యాక్ కోమ్ బ్రష్ కూడా ఉంటుంది, మామూలు కోమ్ లాగా కూడా ఉంటుంది. సో జస్ట్ ఇలా బ్యాక్ కోమ్ చేయడానికి ఇలా వెనక్కి, సో అంటే ఫుల్ పఫ్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట, ఇటువైపు ఇటువైపు కూడా వీ నీడ్ టు టేక్ ఇట్. సో రెండు వైపులా తీసుకొని ఫుల్ పఫ్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అటు తీసుకుని ఇక్కడ పిన్అప్ చేస్తారు. సో ఇలా ఇటువైపు ఇటువైపు హాఫ్ బన్ వేసుకున్న తర్వాత కూడా ఫుల్ బన్ వేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇది ఇట్స్ దిస్ అ పక్కా ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే,
సో ఇలా మనకి హైట్ కావాలంటే మనం లాస్ట్కి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలా ఉంది? నైస్ నో. సో ఇలా మొత్తం ప్రాపర్గా మొత్తం రోల్ చేసుకుని నీట్గా నా వీడియో చూసుకుని ఎలా పెట్టుకోవచ్చు పిన్స్ అనేవి చూసుకోవాలి. ఇక్కడ నేను లైట్గా బ్యాక్ హోమ్ చేశారు అంతే నాకు. సో ఇంకేం యూస్ చేయలేదు. సో పిన్స్ మాత్రం ప్రాపర్గా ఎలా పెట్టారో ఏంటో ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. సో ఇలా నీట్గా మనం పక్కాగా పెట్టుకుంటే ఏంటంటే ఇంత రోజంతా ఉన్నా కూడా మనకి నీట్గా ఉంటుంది. ఎలా ఉంది? దిస్ ఇస్ మై ఫేవరెట్ హెయిర్ స్టైల్ యాక్చువల్లీ. ఓకే, సో ఇదే ఫుల్ పఫ్లో ఏంటంటే మనము బ్రెయిడింగ్, అంటే మాకు జడ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. అసలు నాకు జడ వేసుకోవడం అస్సలు రాదండి. నేను జడ వేసుకుంటే మా రిషి ఉంటుంది కదా, వామిటింగ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకు నేను జడ ఎప్పుడు వేసుకోను. సో సింపుల్గా చూపించండి అండి, ఎవరికి వాళ్ళకి చేసుకోవడానికి కూడా రావాలి. ఓకే, అది ఎలా చేసుకోవాలి? మనం ఫస్ట్ అనేది కొంచెం సేపు కూర్చొని ఈ సైడ్ నుంచి హెయిర్ అంతా మనం ఫ్రంట్కి తెచ్చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ తెచ్చేసుకున్న తర్వాత ఈ ముందు హెయిర్ తీసేసుకున్నాక మధ్యలో హెయిర్ వదిలేయాలి. రబ్బర్ బ్యాండ్ తీసేసుకున్నాము. ఓకే, ఒక రబ్బర్ బ్యాండ్, డిస్కో రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. పెట్టాలి. సో ఇలా కూడా వదిలేసి మనము ఇక్కడ ఫ్లవర్స్ పెట్టచ్చు ఒకలాగా. ఓకే, చూడండి ఇలా. ఓకే, సో దీన్ని మనం బ్రీడ్గా కూడా చేయొచ్చు. ఇదేమో సింపుల్ అన్నమాట. ఓకే, బ్రీడ్గా వేయాలంటే ఇప్పుడు ఒక నిమిషం ఈ మధ్యలోంచి హెయిర్ అనేది ఇప్పటికి పుల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు బ్రీడ్ టైప్లో చూపిస్తున్నాను మీకు. సో ఇలా తీసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి, డిస్కో రబ్బర్ బ్యాండ్. 3 times ఇట్లా లాక్ చేయాలి దీని హెయిర్ని. లాక్ చేసినాక ఈ క్యాప్ ఉంది కదా, దీంట్లోంచి హెయిర్ తీసుకుంటా ఇలా టైట్ చేసి. ఓకే, పుల్ చేయాలి. ఈజీగా చేసుకోవచ్చు హెయిర్ లెంత్ని బట్టి. సో మళ్ళీ సేమ్ థింగ్ అలాగే ఇంకోటి. ఓకే, మన లెంత్ని బట్టి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ అవసరం అయితే చూసుకోవాలి. ఓకే, ఇది ఈజీ మెథడ్. మెస్సీ బ్రెడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో మీరు సెల్ఫ్గా చేసుకునే మోడల్ చెప్తున్నా. బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది. ఇట్లా రోల్స్ చేసినప్పుడు ఇంకా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. స్ట్రైట్నింగ్లో చేసుకున్నప్పుడు కన్నా కూడా ఇలా రోల్స్ చేసుకున్నాక చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. సో బయట అన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పోయే అవకాశం కూడా లేదు యాక్చువల్లీ. లాస్ట్ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి సైడ్, ఇప్పుడు సైడ్ బ్రెయిడ్ వేసుకోవడం కూడా చాలా ఫ్యాషన్ కదా. సో ఫ్రంట్ పఫ్ పెట్టేసుకొని రోల్స్ చేసేసుకొని కొంచెం టైం తీసుకోవచ్చు. టైం పడుతుంది 100%. మనకు మనం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్గా ఫంక్షన్ రోజే మీరు మొదలు పెట్టకుండా ముందు రోజు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని చక్కగా ఇక్కడ మీరు కావాలంటే ఇలా మీకు ఏదన్నా దొరు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇలా మీరు కావాలంటే పినప్ చేసుకోవచ్చు, ఇలా ఇలా పెట్టుకోవచ్చు. ఈవెన్ జస్ట్ ఊరికే హంగులు అనమాట వీటికి, ఇంకా అందాన్ని మన హెయిర్ స్టైల్కి ఇంకా అందాన్ని తెచ్చేవి. ఎక్కువ అక్కర్లేదు, లైక్ ఇవన్నీ చాలా తక్కువగా దొరుకుతాయి మీకు, ఎక్కువగా కాస్ట్లీ కూడా ఏమి ఉండవు. సో బయట దొరుకుతాయి. మన ఇంట్లో ఏదైనా పిచ్చి పిచ్చి పువ్వులు ఉంటే కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అది. జుట్టుకు అందంగా ఇప్పుడు అయినా అన్నీ దొరుకుతున్నాయి. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి కూడా బోర్డు దొరుకుతున్నాయి ఎన్ని రకాలు. అంటే బ్యాంగిల్ స్టోర్కి వెళ్తే మీకు ఇది శారీస్కే బాగుంటుంది. బన్ పెట్టుకుంటే రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ కూడా పెట్టుకోవచ్చు. యా, రోజ్ ఫ్లవర్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి ఫైనల్ లుక్ని లుక్ వేసుకుంటారా? వేసుకోండి మరి. ఎస్, సో థ్యాంక్ యూ రేణుకా గారు. సో రేణుకా గారు ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు మా నాకు హెల్ప్ చేయడానికి. అండ్ షీ ఈజ్ అ బ్యూటీషియన్ అండ్ సైపర్ రేణుకా అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో మీకు ఇటువంటి హెయిర్ స్టైల్స్ కావాలన్నా, మేకప్ కావాలన్నా యూ కెన్ కన్సల్ట్ హర్. అండ్ చూసారు కదా మన వీడియోలో ఈరోజు స్ట్రైట్నింగ్ చూసాము, క్రింపింగ్ చూసాము, రోల్స్ చూసాము, హాఫ్ పఫ్ చూసాము, ఫుల్ పఫ్ చూసాము. ఇదంతా వేసుకున్న తర్వాత ఒక చిన్న బ్రెయిడ్ కూడా చూసాము, అండ్ మెస్సీ బ్రెయిడ్ లాగా. సో ఇలా మనకు చక్కగా దాన్ని అందంగా డెకరేట్ కూడా చేసుకున్నాం. సో ఇవి సింపుల్ హెయిర్ స్టైల్స్ అండి. సో మన దగ్గర జస్ట్ ఇలా ఒక క్రింపరు, ఒక రోలరు,
తర్వాత స్ట్రైట్నర్ ఉంటే చాలు. సో యూ నీడ్ టు బై అ స్ట్రైట్నర్, ఒక రోలర్, క్రింపర్, అదొక్కటి మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కుంటే మీకు చక్కగా అన్ని హెయిర్ స్టైల్స్ మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ద థింగ్ ఈజ్, ద ట్రికీ పాయింట్ ఈజ్ పిన్స్ ఎలా పెట్టుకుంటాము అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ సింపుల్ హెయిర్ స్టైల్స్ అండి. ఈవింగ్ ఇది ఒకటే కాదు, ఇది దిస్ ఇస్ ద స్టార్టింగ్ స్టెప్ అనమాట. సో ఇంకా చాలా చాలా హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే జస్ట్ నేను ఇంట్లో రెడీ అయ్యి బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం నేను చెప్పినటువంటి హెయిర్ స్టైల్స్. సో రేణుక గారి సహాయంతో మీకు ఇంకా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగానమాట. ఓకే, సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మృదులతో ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.